కుప్పాయి నమ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము ఈ రోజు నుంచి జూన్ మాసం మొదలు కాబోతుంది ఈ జూన్ నెల ప్రతి ఒక్కరికి బాగుండాలని ఈశ్వరుని దగ్గర కోరుకుంటున్నాను ఈ రోజు ముహూర్తాలు గనుక చూసుకున్నట్లయితే ముందుగా ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఎలాంటి అభిజిత్ ముహూర్తం బుధవారం రోజున అభిజిత్ ముహూర్తం ఉండదు ఈ రోజు విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:35 నుంచి 3:20 వరకు విజయ ముహూర్తం ఉండబోతుంది అమృత సమయం ఈ రోజు సాయంత్రం 4:35 నుంచి 5:45 వరకు అమృత సమయం ఉండబోతుంది మీరు చేసుకునే పని విధి విధానంగా ఈ రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయంలో ఈ రోజు ఎక్కువగా ఒత్తిడి ఎవరికి ఇవ్వకండి ఒత్తిడి ఎలాంటి రకంగా ఒత్తిడి తీసుకోకండి ఈ రోజు మృగశిర నక్షత్రం ఉంది వలన కొన్ని విషయాల్లో కొద్దిగా కోపం ఎక్కువగా ప్రతి ఒక్కరికి వస్తుంటది కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఈ రోజు అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా కనబడబోతుంది కానీ బుధవారం ఉంది వలన ఈ రోజు కొద్దిగా మనసుకు నచ్చిన పని ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు ఆ చేసుకున్న పని వెనకాలనే కొద్ది కోపం ద్వేషాలు కూడా ఈ రోజు పెరగబోతున్నాయి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఈ రోజు బాగానే కనబడబోతుంది ఖర్చుల పట్ల కొద్దిగా నియంత్రించుకోండి వ్యక్తిత్వం పట్ల కొద్దిగా నియంత్రణ పెట్టుకోండి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఈ రోజు డబ్బు వల్ల కొద్దిగా ఇబ్బంది పెరిగే అవకాశం కనబడబోతుంది వ్యక్తిత్వం ఈ రోజు అంత అనుకూలంగా కనబడట్లేదు వృషభ రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు వృషభ రాశి వారికి బాగానే కనబడుతుంది ఆకస్మికంగా ధనప్రాప్తి ఈ రోజు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా పని మొదలు పెట్టండి ఎవరిది ఏదైనా సంభాషణ ఈ రోజు ఉన్నట్లయితే కొద్దిగా ఆలోచించే మారడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయంలో ఈ రోజు ఒత్తిడి చేసుకోకండి కోపం పైన చాలా నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది మనసుకి నచ్చింది చేయాలని ఒక పట్టుదల కోపం ఏదైతే ఉందో దాని వెనకాల పరిగెత్తండి చాలా బాగుంటది మీలో ఉన్న రహస్యాల గురించి ఈ రోజు ఎవరితో ఎక్కువగా చెప్పించుకోకండి మిథున రాశి బిజినెస్ మ్యాన్ కి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కొద్ది జాగ్రత్తగా ఉండండి కౌటుంబిక జీవితంలో ఏదో ఒక దుఃఖద వార్త వినే అవకాశం కనబడుతుంది కర్కటక రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఏదైనా తీర్థక్షేత్రం దైవీ క్షేత్రం లేకపోతే ఏదైనా టూర్స్ వెళ్లే అవకాశం ఈ రోజు కనబడబోతుంది ఈ రోజు ఇంట్లో ఏదో ఒక రకమైన శుభకార్యం జరిగే అవకాశం ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టే అవకాశం కూడా కనబడబోతుంది లక్ సపోర్ట్ ఈ రోజు మీ వెంట ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టండి కానీ దాని గురించి ఎవరితో ఎక్కువగా చర్చించుకోకండి సింహరాశి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఆకస్మికంగా ధనప్రాప్తి ఖచ్చితంగా కలగబోతుంది ఈ రోజు ఎవరికి ఇలాంటి రకమైన హామీలు ఇవ్వకండి ఆలోచించే మాట్లాడడానికి ప్రయత్నించండి తొందరపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి కొద్దిగా తప్పుడు వ్యవహారం మీ వెంట జరిగే అవకాశం కనబడబోతుంది హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి రోడ్డు పైన వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దెబ్బలు తగిలే అవకాశం ఈ రోజు కనబడుతుంది కన్యా రాశి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది కొద్దిగా వర్క్ లో ఎక్కువగా ఒత్తిడి ఈ రోజు ఉండబోతుంది బిజినెస్ లో కూడా అదే రకంగా ఉండబోతుంది మొత్తం కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కోపం పైన అనియంత్రణ ఉంది వలన కొన్ని విషయాల్లో మీరు కొద్దిగా తప్పుడు వ్యవహారాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడబోతుంది ఎవరి పట్ల ఈ రోజు ఎక్కువగా ద్వేషం పెట్టుకోవడానికి ప్రయత్నించకండి ఎవరికి ఈ రోజు ఎలాంటి రకమైన హామీలు ఇవ్వకండి గతంలో జరిగిన కొన్ని తప్పుల్ని సర్దిద్దుకోవడానికి ఈ రోజు ప్రయత్నించండి చాలా బాగుంటుంది తులరాశి కనుక చూసుకున్నట్లయితే తులరాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది నిన్నటికంటే ఈ రోజు కొద్దిగా ఆనందంగా ఉండే అవకాశం కనబడుతుంది మీరు చేసే పని వల్ల కావచ్చు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు ఈ రోజు శత్రువులు పెరిగే అవకాశం కనబడుతుంది దానివల్ల ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే మీరు ఎవరికి చెప్పకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుని ముందుకు వెళ్ళండి ఈ రోజు ఎవరితో ఎక్కువ చర్చించుకోకండి ఎలాంటి విషయంలో ఎక్కువ ఈ రోజు చర్చించుకోకండి లేకపోతే కొద్దిగా అంత అనుకూలంగా ఈ రోజు కనబడట్లేదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి మిగతా బాగానే ఉంటాయి ఆలోచించకుండా ఎవరికి హామీని ఇవ్వకండి వృశ్చిక రాశి కనుక చూసుకుంటే వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ రోజు ఉండాలి సంతానం పట్ల ఇంట్లో పట్ల కౌటుంబిక జీవితం పట్ల ఈ రోజు అంత అనుకూలంగా లేదు ఏదో ఒక రకమైన అశుభ వార్త వినే అవకాశం వృశ్చిక రాశి వారికి కనబడబోతుంది దానివల్ల ఈ రోజు కొద్దిగా ఎక్కువగానే ఆందోళన పెరిగే అవకాశం ఉండబోతుంది కొద్దిగా చిన్న చిన్న విషయాల్లో కోపం పెరిగే అవకాశం కూడా కనబడుతుంది ఎవరికి ఈ రోజు ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకండి ఎవరికి ఈ రోజు ఎలాంటి రకమైన డబ్బులు ఇవ్వకండి లేకపోతే తర్వాత డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉన్నాయి ధనుసు రాశి కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది వ్యక్తిత్వంలో కొద్దిగా మార్పు ఎక్కువగానే ఉండబోతుంది ఊహించుకున్నా కానీ ఎక్కువగానే కొద్దిగా ఈ రోజు పర్సనల్ డెవలప్మెంట్ కలిగే అవకాశం కనబడబోతుంది కానీ కొద్దిగా మానసిక ఇబ్బంది కావచ్చు లేకపోతే ఇంట్లో జరిగిన విషయాల వల్ల కావచ్చు కొద్దిగా అంత అనుకూలంగా ఈ రోజు లేదు
కొద్దిగా కోపం ఫ్రస్ట్రేషన్ కౌటుంబిక జీవితం పట్ల జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల కొద్దిగా ఈ రోజు అంత అనుకూలంగా మనసు స్థిరంగా ఉండదు. మనసు పైన కొద్దిగా నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి, మిగతా అన్ని బాగుంటాయి. మకర రాశి కనుక చూసుకున్నట్టే మకర రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. హెల్త్ రకంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు విశేషంగా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళతో పాటు కొద్ది జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో పాటు ఈ రోజు కొద్ది శత్రుత్వం పెరిగే అవకాశం మకర రాశి వారితో పాటు ఉండబోతుంది. గతంలో జరిగిన కొన్ని తప్పుడు వ్యవహారాలు తప్పుడు నిర్ణయాల వల్ల కొద్ది ఈ రోజు అంత అనుకూలంగా కనబడలేదు. సంతానం భవిష్యత్తు గురించి కొద్ది ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి, బాగుంటది. వ్యక్తిగతంగా ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నది ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, బాగుంటారు. కుంభరాశి కనుక చూసుకున్నది కుంభరాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా అనుకూల పరిణామాలు కనబడుతున్నాయి. కానీ ఈ రోజు కొద్దిగా వాణిపైన నియంత్రణ చాలా గట్టిగా మీద ఉండాలి. మాట్లాడే ప్రతి ఒక్క మాట ముందున్న వ్యక్తికి గుండెలో కూర్చుకున్నంత కొద్దిగా భారంగా కొద్దిగా బరువుగా ఉండే అవకాశం కనబడుతుంది. దానివల్ల ఈ రోజు కొద్దిగా ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏ ఒక్క చిన్న మాట అయినా కావచ్చు, ఒక చిన్న డిసిజన్ అయినా కావచ్చు, మీరు తీసుకున్న డిసిజన్, మీరు మాట్లాడే మాట వల్ల మీ పక్కన ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే మీరు ఎవరికైతే సలహా ఇస్తున్నో వాళ్ళకి కొద్దిగా ఈ రోజు అంత అనుకూలంగా కనబడట్లేదు. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంపార్టెంట్ అయినట్లయితేనే మాట్లాడడానికి ప్రయత్నించండి, లేకపోతే కొద్దిగా జాగ్రత్తగా మౌనంగా ఉండండి, బాగుంటుంది. ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది. మీనరాశి కనుక చూసుకున్నట్టే మీనరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది. కొద్దిగా కోపం ఎక్కువ పెరగబోతుంది. దీనివల్ల కోపం పెరుగుతుందంటే అనుకున్న పని సమయానికి జరగట్లేదు. ఏదైతే మీరు ఊహించుకుంటారో, ఏదైతే కావాలని అనుకుంటున్నారో అది సమయానికి అవ్వట్లేదు. దానివల్ల కొద్దిగా ఈ రోజు కోపం ఖచ్చితంగా ఉండబోతుంది. మీ పట్ల మీకే కొన్ని కొన్ని చోట్ల కోపం ఎక్కువనే రాబోతుంది. ఈ రోజు కొద్దిగా ఏదైనా మనసులోని మాట ఎవరితోనే చెప్పుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ రోజు ఎలాంటి పని మొదలు పెట్టకండి. ఈ రోజు కుదిరితే కొద్దిగా రిలాక్స్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కౌటుంబిక జీవితం ఈ రోజు అంత అనుకూలంగా కనబడట్లేదు. ఏదో ఒక అశుభవార్త వినే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి విషయంలో ఎక్కువ ఈ రోజు తొందరపాటు పడకండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరు ఈ రోజు విశేషంగా వినాయకునికి గరిక అర్పణం చేసుకోండి. దాంతోపాటు కుదిరితే ఏదైనా టెంపుల్ బయట పేదవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా కుదిరితే దానం చేసుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటుంది. శ్రీమాత్రే నమః.